కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది ఇప్పటికే ఈ అంశంపై ఇరువర్గాల వాదరులు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు కానీ సుప్రీం కోర్టు పదిహేడవ తేదీకి వాయిదా వేసింది చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని మొదటి నుంచి వాదిస్తున్న టీడీపీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయకుండా సెవెంటీన్ ఏపై పోరాటం చేస్తోంది ఈ రూల్ కోర్టుల్లో నిలబడదని పోరాడుతూ వస్తోంది ముందు ఈ పిటిషన్లను ఏసీబీ కోర్టు తర్వాత ఏపీ హైకోర్టు కొట్టేసింది అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహద్గి వాదించారు సెవెంటీన్ ఏ సెక్షన్ కు సంబంధించిన వివిధ అంశాలు మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను హరీష్ సాల్వే ప్రస్తావించారు ఇదిలా ఉండగా ఇవాళ అంగల్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా సుప్రీంకోర్టులో మరో కేసులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడగా ఫైబర్ నెట్ కేసులో తాత్కాలిక ఊరట లభించింది ఈ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ పదిహేడవ తేదీకి వాయిదా పడినందున అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ధర్మాసనం సిఐడిని ఆదేశించింది వాదనల సందర్భంగా ఫైబర్ నెట్ కేసులో కూడా సెవెంటీన్ఏను పరిగణలోకి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని చెప్పారు మరోవైపు ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తూ బుధవారం వరకు చంద్రబాబును సిఐడి అరెస్టు చేయబోదని చెప్పారు పీటీ వారెంట్లను బుధవారం వరకు అమలు చేయవద్దని ఏసీబీ కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు దీంతో ఆయన అండర్ టేకింగ్ ను సుప్రీంకోర్టు రికార్డు చేసింది ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ అరెస్టు చేయనప్పుడు బెయిల్ ప్రస్తావన ఎందుకంటూ పదిహేడవ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో సోమవారం ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబును హాజరుపరచాల్సిన అవసరం లేదని న్యాయవాదులు చెబుతున్నారు